బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కొత్తగా 1764 కరోనా కేసులు నమోదయ్యాయి. 12 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 509, రంగారెడ్డిలో 147 కరోనా కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్లో 138, మేడ్చల్లో 158 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే తెలంగాణలో మొత్తం 58906 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 43751 మంది డిశ్చార్జ్ అయ్యారు. 492 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 14663 యాక్టివ్ కేసులు ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కొత్తగా 1764 కరోనా కేసులు నమోదయ్యాయి. 12 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 509, రంగారెడ్డిలో 147, వరంగల్ అర్బన్లో 138, మేడ్చల్లో 158 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం ఇప్పటివరకు 58906 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 43751 మంది డిశ్చార్జ్ కాగా 492 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 14663 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ వేణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వేణు, తెలంగాణలో కరోనా విజృంభణ మరొకసారి పెరిగింది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్నటువంటి కరోనా కేసుల సంఖ్య, పాజిటివ్ కేసుల సంఖ్య చూసుకుంటే మళ్ళీ పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రకటించినటువంటి ఏదైతే కేసుల సంఖ్య ఉందో, 1764 కేసులు నిన్న నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించడం జరిగింది. దీంతో కేసుల సంఖ్య 58906 పెరిగింది. మరోవైపు నిన్న ఏదైతే 12 మంది కరోనా వల్ల మృతి చెందారు. దీంతో ఏదైతే చనిపోయిన వారి సంఖ్య 492 చేరింది. ఇక జిల్లాల వారీగా కూడా చూసుకున్నట్లయితే కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి ఉంది. జీహెచ్ఎంసీలో 509 రావడం జరిగింది. అలాగే కరీంనగర్ లో 93, ఖమ్మంలో 69, ఏదైతే మెడికల్ అల్పక్షి జిల్లా ఉంటుందో 158 కేసులు నమోదైన పరిస్థితి ఉంది. మరోవైపు వరంగల్ అర్బన్ లో కూడా భారీ సంఖ్యలో 138 కేసులు నమోదైన పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ప్రభుత్వం ఇప్పటికే ఎక్కడికక్కడ ర్యాపిడ్ టెస్టులు చేస్తూ కరోనా నిర్ధారణ చేస్తూ ఉంది. మరోవైపు ఏదైతే హాస్పిటల్లో ఎవరికైతే వ్యాధి లక్షణాలు తీవ్రతగా ఎక్కువ ఉందో వాళ్ళకు మాత్రం హాస్పిటల్కి రావాలని సూచిస్తుంది. మరోవైపు ఎలాంటి లక్షణాలు లేకుంటే మాత్రం ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ చెప్తోంది. అయితే కరోనా భయంతోనే ఎక్కువ మంది చనిపోతున్నారని గుర్తించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ ప్రతి హాస్పిటల్లో కూడా ఏదైతే కౌన్సిలర్లను ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది అంటే దాదాపు 30 డాక్టర్ల నేతృత్వంతో అన్ని హాస్పిటల్లో కూడా ఈ డాక్టర్లు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. రైట్ వేణు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కొత్తగా 1764 కరోనా కేసులు నమోదయ్యాయి. 12 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 509, రంగారెడ్డిలో 147, వరంగల్ అర్బన్లో 138, మేడ్చల్లో 158 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణ మొత్తం 58906 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 43751 మంది డిశ్చార్జ్ కాగా 492 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 14663 యాక్టివ్ కేసులు ఉన్నాయి. బుల్టెన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.